अरे ब्लास्टर नुद्र पटक्रे డబ్బు అంటే ఎంత అంటారేంటండి ఏ డబ్బు లక్కుంటదా డబ్బుకి లక్కే ఉంటదండయ్యా డబ్బు లక్కుంటదా నువ్వు ఎక్కడ అకౌంటెంట్ అయ్యా ఇదిగో బాగా ఆలోచించుకు చెప్పు నీది డబ్బు ఎంత పోయింది బాగా ఆలోచించాను సార్ నాది పోయింది డబ్బు సార్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి కొట్టడం కాదు షూట్ చేసి పరేస్తాం చెప్పు ఇది ఎక్కడ కొడవండి బాబు పోయింది డబ్బు అంటే విరిపించుకోరే సరే నీ సంగతి తర్వాత చెప్తాను ఎరా నీ సంగతి ఏంటి నీకు దొరికింది ఎంత సత్య ప్రమాణంగా దేవుడు అందరి మీద ఒట్టేసి నిజం చెప్తున్నానండి నాకు దొరికింది ఆ దొరికింది డబ్బు అనే అదే ఎంత నేను చదువుకోలేదండి ఆ డబ్బు లెక్కెడతాం నాకు రాదండి నెల నెల జీతం తీసుకుంటున్నావా మరి ఆ డబ్బు ఎవరు లెక్కెడతారు నేనే అండి ఆ డబ్బు లెక్కెడతాం చేత అవును కానీ ఈ దొరికిన డబ్బు లెక్కెడతాం చేత కాదు చేత కాదండి సరే దొరికింది ఎంత అవుతాయి ఏమంటారండి తీ ఇది డబ్బు అవును సార్ మా చిన్నప్పుడు దీనే డబ్బు అనేవారు నవ్వి దీనికోసం ఇంతసేపు మీరు ఆఫీస్ వాళ్ళ మాని డెబ్బలాడుకుంటున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో డిస్మిస్ చేస్తారు వెళ్ళి పని చూసుకోండి అమ్మా అయ్యో అబ్బా ఒరేయ్ ఆంటీరా ఒంటరిగా వెళ్ళిపోతుంది ఆంటీ ఏంట్రా గువ్వలా ఉంటాను ఒరేయ్ నిజమే గువ్వేరా ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో పాపం ఒరేయ్ కూరగాయలు మండుటెండలో మలమల మాడిపోతున్నాయిరా కన్నమొక్కలు కరిగిపోతుంటాను అయితే బయట తీసుకపరా లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది ఇంటిమే దెబ్బలరా ఏంట్రా ఆంబోతులా రంకెలేస్తారు ఏ నీ చెల్లి అందంగా ఉండదా నీ అక్క అందంగా ఉండదా ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి ఏయ్ మా అమ్మని ఏమన్నా ఉంటే జాగ్రత్త అయ్యో ఊరుకోండి వాడితే ఎందుకు గొడవ నువ్వు ఉండమ్మా ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా మీరు నన్నేం చేయగలరు ఈ రోజు మీరు అమ్మాయిని ఏడిపించినట్టే రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పోషాలు పుట్టుకొస్తాయి పూర్వం ఆడది సిగ్గులు దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బలను దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి రాస్కెల్స్ ఇంకా సిగ్గులేకుండా ఇక్కడే ఉన్నారంట పోండి వెళ్ళండి నువ్వు వెళ్ళిపోసా ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను నువ్వు వెళ్ళమ్మ ఈ విషయం మీ బావతో చెప్పనా అయ్యో వద్దండి మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది ఇలా ఎంత కాలం భర్త చేసిందని గుట్టుగా భరిస్తావు భరించగలిగేదే భార్య నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారావు అది కాదండి కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా లోపలికి రండి ఇల్లు చూద్దరు గాని మరోసారి తప్పకుండా వస్తాను ఉంటానండి ఏంటి నేనెవర్నో ఉంచుకుని రెండు నెలల నుంచి ఇంటికి రావడం లేదు జీతం లేక పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు వాళ్ళ బాధను చూడలేక సిగ్గు విడిచి ఇలా వీధిలోకి వచ్చాను నువ్వింత దుర్మార్గుడివా కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని మార్చి నువ్వు మాత్రం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు నీలాంటి వాణ్ణి ఉద్యోగంలో ఉంచితే మా ఆఫీస్ పరువు పోతుంది
నువ్వేం చదివావమ్మా? ఏ చదివానండి? అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని పోషించుకో. ఉద్యోగం లేని వాడితో సంపాదన లేని వాడితో ఆ ఉంపుడు కత్తి ఎంత కాలం కాపురం చేస్తుందో మనం చూద్దాం. అవుట్, గెట్ అవుట్. ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ కాంపౌండ్ లో కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. గెట్ అవుట్ యు రాస్కల్. కట్టుకుని ఆడదా నేర్పిస్తావరా? నీలాంటి వాణ్ణి చంపితే గాని ఆడజాతి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేదురా. యు ఇడియట్. నీ ప్రాణాలు నీ రక్త కడుస్తాను. Get out! Idiots! Mohan, ఎందుకు అలా ఉద్రేకపడతావు? దేశంలో ఇటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు. పోలీసులు కోర్టులు ఉన్నా ఏదో ఒక మూల ఆడదానికి అన్యాయం జరుగుతూనే ఉంది. అంతవరకు ఎందుకు? ఇందాక మీ మామయ్య గారి అమ్మాయి భర్త కొట్టిన దెబ్బలతో గచ్చించరు లేక కూరగాయలు కొండానికి బయటకు వస్తే రోడ్డు మీద రౌడీలు ఆమెను ఏడిపించారు. నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చాను. ఇంట్లో భర్త వీధిలో చొంగ ఖర్చుకుని కుక్కలు. నీకు నిజంగా ఆడజాతి మీదంత జాలి ఉంటే ముందు మీ మామయ్య గారు అమ్మాయి సమస్యని పరిష్కరించు.